జేహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓటర్ల కరుణ కటాక్షల కోసం ప్రయత్నిస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. వాడవాడలో ప్రచారం చేస్తూ తమకి ఓటు వేయాలని, కాలనీలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పోటాపోటీగా హామీలిస్తున్నారు. మరి ఆయా డివిజన్లో ఉన్న వాస్తవ పరిస్థితులేంటి అన్న దానిపై దృష్టి సారించింది ఎక్స్ప్రెస్ టీవీ. ఈ క్రమంలోనే మేదీపట్నంలోని అంబేద్కర్ నగర్లో ఉన్న వాస్తవ పరిస్థితులను, అక్కడి ప్రజల మనసులో ఉన్న మాటను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతుంది. పార్టీలు వరాలు గుప్పించడంలో రెడీగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న పనిలో పడ్డారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్, ముఖ్యంగా మహానగరంలో ప్రతి డివిజన్లో ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయో మేము ముందుంచడానికే మేము ప్రతి డివిజన్కి వెళ్తున్నాం, అక్కడ ఉన్న ప్రజల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ప్రస్తుతం మనం మెహదీపట్నం డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్కి వచ్చాం. ఇక్కడ 28,854 ఓటర్స్ ఉన్నారు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది, బీజేపీ, టీఆర్ఎస్, ఆ విధంగా ఎంఐఎం. అయితే ప్రస్తుతం ఇక్కడ మెహదీపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ డివిజన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంబేద్కర్ నగర్లో మెహదీపట్నం ఓవరాల్ డివిజన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కనుక్కుందాం, అదేవిధంగా అంబేద్కర్ నగర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా కనుక్కుందాం. ఏంటమ్మ ఇక్కడ ఉన్న సమస్య ఏంటి, మీరు ఎలా కష్టపడుతున్నారు? మాకు ఇండ్లు లేవు, రెండు అంతస్తులు కట్టిస్తామని పట్టాలు ఇచ్చిండ్రు. ఏ కావసర వచ్చినా ఎవడు కట్టియడు, ఓట్లు మాత్రం ఈయనకే పిలుస్తారు, ఓట్లు అప్పుడే వస్తారు. ఓట్లు అయినాక నువ్వెవరో మేమెవరో పిలిచిన వాళ్ళకారు. ఒక్కొక్క కౌన్సిలర్ తానికి 3 నెలలు తిరిగిన అన్న మాకు ఇండ్లు శాంక్షన్, ఇండ్లు శాంక్షన్ అంటే ఎవడూ రాలే. 6 మంది మారినరు ఈ ఏరియాకి వచ్చినాక, ఒక్కడు మాకేం సాయం చేయలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటుంది కదా, దానికి సంబంధించి అవి కావాలని కోరుకుంటున్నారా ఏంటి? ఎవరిది వాళ్ళకే కావాలి, డబుల్ బెడ్రూమ్ అయినా సింగిల్ అయినా ఎవరిది వాళ్ళకే కావాలి. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, లైన్లు పెద్దవి లేవు, మాకు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. రోడ్లు మంచిగా చేసి మాకు ఇండ్లు పక్క కట్టిస్తే చాలు వస్తాయి. మాకు ఇక్కడ 25 ఏళ్ళ కింద గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది అంబేద్కర్ నగర్ స్థలంలో. మా డిమాండ్ ఏంటంటే మాకు ఇండివిజువల్ ఇండ్లు కట్టించాలి. గతంలో కూడా ప్రభుత్వాలు మాకు అడిగినాయి G+2, G+3 కట్టిస్తామని, దానికి మేము ఒప్పుకోలేదు. ఇక్కడ ప్రజలు కోరిక ఒకటే, ఇక్కడ మాకు ఇచ్చినప్పుడు ఇండివిజువల్ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు, అదే కోరుకుంటున్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, లో ప్రెషర్ సమస్య, వాటర్ పొల్యూషన్ సమస్య, ఇవన్నీ గతంలో గెలిచిన కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రాబ్లంలు ప్రాబ్లం లెక్కనే ఉండిపోయినాయి మాకు. ఇండివిజువల్ హౌసెస్ గురించి, అదేవిధంగా డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య ఉంది. అయితే ఈసారి టీఆర్ఎస్ తరఫున బరిలో దిగుతున్నటువంటి అభ్యర్థి అశోక్ కూడా మనతో ఉన్నారు. అసలు తనేం చెప్తారు, ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో తను కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తను ఏ విధమైన హామీలు ఇస్తున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు, ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. అశోక్ గారు చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడితే చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా పట్టాల గురించి, మాకు 30 సంవత్సరాల క్రితమే పట్టాలు ఇచ్చారు, వాటిలో ఇండివిజువల్ హౌసెస్ కట్టించాలి అంటున్నారు, దాని గురించి మీ దగ్గరికి వచ్చిందా, మీరు ఏం చెప్తున్నారు? పట్టాలు కాదండి, పట్టాల కంటే మనం ఇప్పుడు మెయిన్ మా స్కీమ్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ కంపల్సరీ, బీజేపీ మన టీఆర్ఎస్ నుంచి కంపల్సరీ ఉన్న అభివృద్ధిలో అదొక మంచి స్కీమ్. అందరికి మొన్ననే కేటీఆర్ గారు కూడా ప్రకాశం పోయి ఆయన వాదనలు తీసుకున్నాడు, కంపల్సరీ భోజగుట్ట గురించి చాలా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని మనకి ఇక్కడ కానీ అక్కడ మొత్తం డబుల్ బెడ్రూమ్ పోర్షన్ల గురించి ఆయన వాదన చేశాడు కేటీఆర్ గారు. అయితే వీళ్ళు చెప్తుంది G+2 కానీ G+3 కానీ అలా వద్దు, మాకు అపార్ట్మెంట్గా వద్దు, మాకు ఇచ్చినటువంటి ప్లేస్లోనే ఇండివిజువల్ హౌసెస్ కట్టించండి అంటున్నారు కదా, దానికి సంబంధించి అది ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు మన అది పెద్ద అది సెట్ చేసి ఆలోచిస్తారు. కానీ అట్లా అయితే అట్లా గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకుండా ఇలా దాన్ని బట్టి చేస్తారు. వాళ్ళకు కూడా తక్కువ ప్రాబ్లం లేకుండా వాళ్ళు అనుకుంటున్నది కంపల్సరీ సాధించి ఆయనకు చేయగలిగే అంత ఇది ఉందండి. బీజేపీ రెబల్ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పండి. స్వతంత్ర అభ్యర్థి రెబల్ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగుతున్నారు, మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నా పేరు ముఖేష్ అండి, నేను వార్డ్ 70 మైదీపట్నం బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి ఎమ్మెల్యే ఉన్నారు. శ్రీ పెద్దంపల్లి రెడ్డి గారు 3 పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఈ యొక్క మైదీపట్నం నా కార్వాన్ ముందు కార్వాన్లు ఉండేవి మైదీపట్నం డివిజన్ అప్పుడు చాలా అభివృద్ధి పనులు చేసి ఇక్కడ బోజగుట్ట కానీ ఇక్కడ అంబేద్కర్ నగర్ కానీ జాన్దాన్ నగర్ కానీ మైదీపట్నం కార్వాన్ ఏరియాని చాలా డెవలప్ చేశారు. ఆ తర్వాత 3 పర్యాలు బీజేపీ కార్పొరేటర్ ఇక్కడ ఏరియాలో గెలిచారు. ఇప్పుడు ముందర నుండి పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ ఒక వీళ్ళందరినీ ముంగడు తీసుకెళ్తుంది. బీజేపీ పార్టీ
అభ్యర్థి ఆధ్వర్యంలోనే ఇక్కడ పక్క నీళ్ల నిర్మాణం కూడా మేము చేపడతామని కోరుకుంటున్నాం. మైదీపట్నం డివిజన్లో చూసుకుంటే మనం బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా టీఆర్ఎస్కి మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా మేమున్నామంటూ బరిలో ఉన్నారు. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఇక ఎవరు గెలుస్తారన్నది మనం వేచి చూడాలి. వీడియో సురేందర్తో స్వప్న ఎక్స్ప్రెస్ టీవీ హైదరాబాద్.